నమస్తే అండి, వెల్కమ్ టు పొదరిల్లు. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియోలో కూరగాయల మార్కెట్ నుంచి కూరలు తీసుకురాగానే వాటిని నేను ఎలా శుభ్రం చేసుకుంటాను, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేటట్టుగా ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది మన వాళ్ళందరితో షేర్ చేసుకుంటాను. ముందుగా తెచ్చిన వాటన్నిటిని ఒక టబ్ లాంటి దాంట్లో పోసేసుకుంటానండి. ఎందుకనంటే ఇందులో అల్లము, ఉల్లిపాయలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటిని మనం వాటర్తో కడగలేం కదా. సో ముందుగా వాటిని పక్కన పెట్టేసుకుంటాను. అలా పక్కన పెట్టుకున్న తర్వాత తెచ్చిన కూరగాయల్లో కొద్దిగా కల్లుప్పు అండి, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే ఈ కూరగాయల్లో చల్లేసుకుంటాను. ఎందుకనంటే మనకి కూరగాయలు పురుగు మందులు చల్లుతారు కదా, ఇంకా ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా మొత్తం అన్ని చోట్ల నేల మీద పడి అలా ఉంటాయి కాబట్టి ఆ మట్టి అవన్నీ పోవడానికి ఇలా ఉప్పు వేసిన నీళ్ళల్లో ఒక పావుగట్ట కనుక అలా వదిలేస్తేనండి ఈ ఉప్పులో మంచి గుణాలు ఉంటాయండి. ఆ పురుగు మందులకు సంబంధించిన అవశేషాలు ఇవన్నీ కూడా పోగొడుతుంది. ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మనం ఏదైనా ఆకుకూరలు తెచ్చినా కూడా అందులోనే అలా పెట్టేసి అలా వదిలేసేస్తాను. ఒక్క పావుగంట వదిలేస్తే చక్కగా ఆ టైంలో మాత్రం ఈ ఉప్పు దానిపైన చేసుకుంటే వెళ్ళిపోతుందండి. అలా అయిపోయిన తర్వాత, ఆ పావుగంట అయిన తర్వాత చక్కగా ఫ్రెష్గా వస్తున్న వాటర్లో ఇలా ధార కింద కనుక మనం కూరగాయలు కడిగితే ఆల్రెడీ ఉప్పులో నాని ఉంటాయి కాబట్టి ఆ మట్టి, పురుగు మందులకు సంబంధించిన ఏమున్నా కూడా ఆ ఉప్పే చాలా వరకు తీసేస్తుందండి. ఇలా ఫోర్స్గా వచ్చే వాటర్ కింద పెడితే ఆ ఫోర్స్కి ఈ మిగిలిన ఉన్న వీటి మీద ఉన్న డస్ట్, మట్టి, ఇంకా ఆ పురుగు మందుల అవశేషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి. నార్మల్ వాటర్లో కడిగిన దానికి ఈ ఫోర్స్గా వచ్చే వాటర్ కింద కడిగిన దానికి చాలా తేడా ఉంటుంది. ఏ కూరగాయకైనా కూడా ఇలా తోడిమి ఉండే చోట కంపల్సరిగా నీట్గా కడగాలండి. ఎందుకంటే అక్కడే ఈ పురుగు మందుల అవశేషాలు స్టోర్ అయ్యి ఉంటాయి. పచ్చిమిరపకాయలైనా ఇలాంటి ఏ కూరగాయలైనా కూడా అలాంటి ప్లేసెస్లో పర్టికులర్గా బాగా ఆ ఫోర్స్ కింద పెడితే అదంతా డస్ట్ అంతా పోతుంది. మనం ఎప్పుడు కూడా గమనిస్తే బయట ఫుడ్ ఏదన్నా తింటే మనకి బాగుండదు అని అంటే మెయిన్ ఇదేనండి. ఇదిగో చూడండి, ఈ నానబెట్టడం వల్ల ఈ వాటర్లో ఎంత మురికి ఉందో చూడండి. అంటే ఈ కూరగాయల్లో ఉన్న మురికంతా అదే, అదంతా మనం సరిగా కడుక్కోపోతే మన కడుపులోకి వెళ్ళిపోవడమే కదండి అన్ని రకాల అనారోగ్యాలకి కారణం అదే. నేను పచ్చిమిరపకాయలను అయితే కడిగే టైంలోనే ఇలా తొడిమిలు తీసేస్తానండి. ఇలా వేస్ట్గా పాడైపోయి ఉన్నవి అవన్నీ కూడా సెపరేట్ చేసేయాలి. అలా చెయ్యకపోతే వాటిని కలిపి ఉంచితే మనకి ఇంకా మిగిలినవి కూడా కుళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా ఆకుకూరలైనా కరివేపాకైనా వీటి మీద కూడా పురుగు మందుల అవశేషాలు బాగా ఉంటాయండి. వీటిని కూడా ఇలా నానబెట్టిన తర్వాత ఇలా కొత్తిమీరకు ఉన్న కాడలన్నిటినీ నీట్గా కట్ చేసేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఎండిపోయిన ఆకులే కానీ, కుళ్ళిపోయిన ఆకులు, కాడలు ఇవలాంటివన్నీ కూడా తీసేసుకోవాలి. ఈ టైంలోనే తీసేసుకుని చక్కగా ఆ ట్యాప్ ఫోర్స్ కింద కనుక పెడితే ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్వన్నీ కూడా చక్కగా మనకి అలా సింక్లో పడిపోతాయి. ఆ ఫోర్స్కే వేస్ట్ అంతా పోతుందండి, చక్కగా ఫ్రెష్గా అయిపోతాయి. ఇప్పుడే మనము చక్కగా ఆకుకూరలు కోసుకొచ్చామా అన్నట్టు ఉంటుంది. మనం జనరల్గా ఏంటంటే మంచి మంచి కూరగాయలు తినాలి, అన్ని రకాల కలర్ఫుల్ కూరగాయలు తినాలి, ఎక్కువగా ఆకుకూరలు తినాలి ఇలా అనుకుని వాడటం అయితే వాడతామండి. కానీ ఏంటంటే వాటిని కనుక మనం సరిగా శుభ్రం చేసుకోకపోతే మాత్రం వాటికి ఉన్న అన్ని రకాల పురుగు మందులు, ఇంకా మట్టి ఇవన్నీ కూడా మన కడుపులోకి వెళ్ళిపోతాయి. అలా శుభ్రంగా కడిగిన వాటిని ఒక పొడి క్లాత్, చక్కగా కాటన్ క్లాత్ పొడిగా ఉన్నదాన్ని పరుచుకుని దాని మీద మనం ఇప్పుడు కడుక్కున్న కూరగాయలన్నిటినీ పెట్టేశానండి. ఎందుకంటే కాటన్ క్లాత్ కాబట్టి ఈ తడి అంతటిని చక్కగా పీల్ చేసుకుంటుంది. ఒక 10 మినిట్స్ ఇలా పెడితే చాలండి మొత్తము ఈ కూరగాయల మీద ఉన్న వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది. ఇంకా పైన కూడా ఆ క్లాత్తో ఇలా ఇలా అద్దినట్టుగా చేస్తే చక్కగా ఈ ఆకుకూరల మీద ఉన్న వాటిని కూడా మొత్తం తీసేస్తుంది. ఇదిగో చూడండి, ఒక 10-15 నిమిషాల తర్వాత ఫ్రెష్గా ఉన్న కూరగాయలు ఎటువంటి తడి లేకుండా ఉంటే ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా లేదంటే మనం ఒక పక్కన పెట్టుకున్నా కూడా ఏమీ పాడవకుండా ఉంటే, తడి ఉంటేనే ఒకదానికొకటి కూరగాయలు అంటుకుని ఇంకా కుళ్ళిపోయినవి ఉన్నా కూడా త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. చక్కగా ఇలా ఫ్రెష్గా అయిపోయి చక్కగా డ్రైగా అయిపోయిన కూరగాయలని వేటికి వాటినే చక్కగా సెపరేట్గా ఇలాంటి కవర్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 2-3 రకాలను కలిపి మాత్రం పెట్టొద్దండి, వేటికి వాటికే చిన్న కవర్స్లో పెట్టేసుకోవాలి. ఇంకా ఆకుకూరలు వీటిని మాత్రం మనం మన ఇంట్లో కొంచెం వేస్ట్గా ఉన్న ఏదో ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటాయి కదా, వాటిలో ఇలా టిష్యూస్ కానీ న్యూస్ పేపర్ కానీ అడుగును వేసేసుకుని చక్కగా మనకి తడి లేకుండా ఆరిపోయినాయి కదా
వాటిని పైన పెట్టేసుకుని కొత్తిమీరని మళ్ళీ పైన కూడా ఒక టిష్యూ వేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా కొత్తిమీరని ఎలా పెట్టుకున్నాను, కరివేపాకు కూడా చక్క తడి లేకుండా ఆరిపోయింది. మనం ఇలా అడుగున పేపర్ కానీ టిష్యూ కానీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏమాత్రం ఇంకా చెమ్ము ఉన్నా కూడా ఆ టిష్యూ పీల్ చేసుకుని మనకి ఆకుకూరలు అనేవి పాడవకుండా ఉంటాయి. ఇంకా పచ్చిమిరపకాయలు వీటిని కూడా అంతేనండి, చక్క తొడుములు తీసేసుకుని అడుగున ఒక పేపరు పైన ఒక పేపర్ వేసేసుకుంటే ఇలా ఫ్రెష్గా ఉంటే ఎన్ని రోజులైనా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దగ్గర దగ్గర 2 వారాల వరకు మాత్రం ఏమీ పాడవకుండా ఉంటాయండి. అంతేకాకుండా ఇంత ఫ్రెష్గా ఉన్న కూరగాయలను చూస్తుంటే మనకి రకరకాలుగా మన ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాలనిపిస్తుంది. ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.